వడ్డీ, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. బనగానపల్లిలో ఉన్నా బంగ్లాదేశ్ కి పారిపోయినా వాళ్ళని తిరిగి తీసుకొచ్చి వదిలిపెట్టకుండా తోలవలసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. నాదేందా మీరు సింహం ఆగట్లా, వేటికి సిద్ధం అంటుంది. ఆనాడు ఆయన ఇంటిపై దాడికి వస్తే కుటుంబాన్ని కార్యకర్తలు కాపాడడానికి ఈ సింహం గర్జించింది. ఈ సింహం తొక్కేదానికి జైలుకు పంపిస్తారా? వేటకి రెడీ? ఆ మూడు నక్కలు మేము వదిలిపెట్టాం. సింహం వస్తుంది. బీ కేర్ఫుల్ కమిషన్ కాటసానని ఈ సభాముఖంగా ఆయన చెప్తున్నా. అరే లోకేష్ వస్తే నల్ల జెండాలు వేస్తారంట, నల్ల బలూన్లు విడుదల చేస్తారంట. ఏం చేస్తారాయా? నేను రెడీ చెప్పా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. మొన్న ఆధోనిలో చూపించింది ట్రైలర్, చిన్న ట్రైలర్, వస్తే అస్సలు సినిమా చూపిస్తా. బీ కేర్ఫుల్ బ్రదర్ అని సభాముఖంగా వాళ్ళకి చెప్తున్నా. సింహంని గెలిపిద్దామా, పోరాడదామా, పసుపు జెండా ఎగరేద్దామా. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇక్కడున్న ప్రజలందరినీ కోరుతున్నా. కర్నూలు ప్రజలు కూడా ఆలోచించాలా. ఉమ్మడి జిల్లాలో కేవలం 3 ఎమ్మెల్యేలు మాకు ఇచ్చారు. నంద్యాల పార్లమెంట్ లో ఒకే ఒక సింహాన్ని గెలిపించారు. కానీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాం, సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం, ఎయిర్పోర్ట్ చేసినాం, ఏకంగా పెద్ద ఎత్తున 1000 MW విద్యుత్ సోలార్ ఉత్పత్తి చేసే పరిశ్రమ తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు 14 ఎమ్మెల్యేలు వాళ్ళని గెలిపించారు, 2 MPలు గెలిపించారు. మేం చేసిందో 10% చేస్తారా అని ప్రజలు ఆలోచించమంటున్నాం. అదే 14 MLAలు మాకు ఇవ్వండి, అదే 2 MPలు మాకు ఇవ్వండి. కర్నూలుని మీ లోకేష్ నంబర్ 1 చేయకపోతే ఇదే వీధిలో నన్ను నిలదీయండి. నాడు నేడు ఎప్పుడు కర్నూలు ఉమ్మడి జిల్లాని అభివృద్ధి చేసింది ఈ తెలుగుదేశం పార్టీ. రేపు అధికారులు వచ్చిన వెంటనే మేమిచ్చిన ప్రతి